హలో గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవరీ బడీ టుడే రోజు మనం పదవ తరగతి భౌతిక రసాయన శాస్త్రాలలో నుంచి పరమాణు నిర్మాణం అనేటువంటి పాఠ్యాంశంలోని కొన్ని ముఖ్య విషయాలను నేర్చుకుందాం మరి గత రెండు రోజుల నుంచి మనం ఈ పాఠాలను వింటూ ఉన్నాం పరమాణు నిర్మాణానికి సంబంధించిన వర్ణపటం మరియు దానికి సంబంధించిన అంశాలను కూడా నేర్చుకోవడం జరిగింది మరి విద్యార్థులారా ఈ రోజు మనం అయస్కాంత క్వాంటం సంఖ్య మరియు స్పిన్ క్వాంటం సంఖ్యకు సంబంధించినటువంటి అంశాలను నేర్చుకుందాం మరి నా పేరు బి రాజేందర్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ నూతన్ కల్ సూర్యాపేట్ మరి ఈరోజు పాఠంలోకి వెళ్ళే ముందు మనం మొదటగా పరమాణు నిర్మాణంలో మరి ఆ పరమాణు యొక్క నిర్మాణాన్ని వివరించడానికి దోహదపడేటువంటి క్వాంటమ్ సంఖ్యల్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం వాటిని ఒకసారి పునచ్చరణ చేసుకుందాం మనకి పరమాణు నిర్మాణాన్ని అందులో ఎలక్ట్రాన్లను ప్రోటాన్లను న్యూట్రాన్లను ఏ విధంగా అమలుస్తారో వివరించడానికి నాలుగు క్వాంటం సంఖ్యలు దోహదపడుతూ ఉంటాయి ఆ నాలుగు క్వాంటం సంఖ్యలను చూసినట్లయితే మొదటిది ప్రధాన క్వాంటం సంఖ్య దానిని ఎంతో సూచిస్తాము రెండవది అచిముతల్ క్వాంటం సంఖ్య దీనినే కోనీయ ద్రవ్య వేగ క్వాంటం సంఖ్య అంటారు దీనిని స్మాల్ ఎల్తో సూచిస్తారు మూడవది అయస్కాంత క్వాంటం సంఖ్య దీన్ని స్మాల్ ఎంతో సూచిస్తూ ఉంటాం నాలుగవది స్పిన్ క్వాంటం సంఖ్య దీన్ని స్మాల్ ఎస్తో సూచిస్తూ ఉంటాం మొదటి ప్రధాన క్వాంటం సంఖ్య ఎన్ను మనం చూసినట్లయితే మనకి మూలకాలు మరియు పరమాణువులు యొక్క నిర్మాణాన్ని నీల్స్ బోర్ ప్రతిపాదించడం జరిగింది దానికి సంబంధించి కేంద్రకంలో ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉంటాయని దాని చుట్టూ ప్రధాన కక్షలు ఉంటాయని చెప్పి వివరించడం జరిగింది ఆ ప్రధాన కక్షలనే స్థిర కక్షలు అని వాటికి కే ఎల్ ఎంఎన్ అనేటువంటి పేర్లను ఇవ్వడం జరిగింది లేదా ఒకటి రెండు మూడు నాలుగు అనే పేర్లను ఇవ్వడం జరిగింది అలాగే మరి అచిముతల్ పాండం సంఖ్య లేదా కోనీ ద్రవ్యవేగ వేగ పాండం సంఖ్య వృత్తాకార కక్షనే మరి కేంద్రకం నుంచి దూరంగా వెళ్ళినప్పుడు అది దీర్ఘ వృత్తాకారంలోకి మారుతుంది అని ఆ దీర్ఘ వృత్తాకార కక్షల ఆధారంగా సోమర్ ఫీల్డ్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్యల్ని వివరించడం జరిగింది ఈ కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్యలు లేదా అచిముతల్ క్వాంటం సంఖ్యను మనం స్మాల్ ఎల్తో చూసిస్తాము ఈ ఎలి యొక్క విలువలు ఎన్ యొక్క విలువలతో పోల్చినప్పుడు ఎన్ మైనస్ వన్ కి సమానంగా ఉంటుంది అంటే మొదటి ప్రధాన కక్ష లేదా స్థిర కక్ష ఎన్ఇజీ కోట్ ఒకటి అయితే మరి కోనే ద్రవివేగ క్వాంటం సంఖ్య ఎల్ఇజి కోట్ ఎన్ మైనస్ వన్ అంటే వన్ మైనస్ వన్జి కోట్ జీరోగా ఉంటుంది ఈ విధంగా ఎల్ విలువలను ఆధారంగా చేసుకొని స్థిర కక్షల్లో ఉండే ఉపస్థిర కక్షల యొక్క ఆకృతులను నిర్ధారించడం కోసం ఈ అజిముతల క్వాంటం సంఖ్య వివరిస్తూ ఉంది ఉపయోగపడుతుంది ఈ రెండు అంశాలను మనము మొన్నటి పాఠంలో నేర్చుకోవడం జరిగింది దీని తర్వాత మనము నేర్చుకునేటువంటి మరొక సంఖ్య అయస్కాంత క్వాంటం సంఖ్య ఈ అయస్కాంత క్వాంటం సంఖ్యను స్మాల్ ఎంఎల్ తోటి సూచిస్తూ ఉంటారు ద మ్యాగ్నెటిక్ క్వాంటం నంబర్ ఈ అయస్కాంత క్వాంటం సంఖ్యను లాండే అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది నిర్దిష్ట కోనీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య ఎల్ విలువలకి అంటే అజముతల్ క్వాంటం సంఖ్య ఎల్ విలువలకి అయస్కాంత క్వాంటం సంఖ్య యొక్క విలువలు టూ ఎల్ ప్లస్ వన్గా ఉంటాయి అంటే మొదటి ప్రధాన కక్ష ఎన్ఇజికల్ట్ వన్ అయితే కోనీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య ఎల్ఈికల్ట్ సున్నా అయితే మరి అయస్కాంత క్వాంటం సంఖ్య విలువ టూ ఎల్ ప్లస్ వన్ అంటే టూ ప్లస్ జీరో ప్లస్ వన్ టూ ఇంటూ జీరో ప్లస్ వన్ అంటే ఒకటి ఉంటుంది అదే ప్రధాన క్వాంటం సంఖ్య విలువ రెండుగా ఉన్నట్లయితే ఎల్ విలువలు సున్నా మరియు ఒకటిగా ఉంటాయి అప్పుడు ఎంఎల్ విలువలు సున్నా మరియు మైనస్ ఒకటి సున్నా ప్లస్ ఒకటిగా ఉంటాయి ఈ విధంగా ప్రతి ఎల్ విలువకి ఎంఎల్ విలువలు అంటే అయస్కాంత క్వాంటం సంఖ్య విలువలు టూ ఎల్ ప్లస్ వన్కి సమానంగా ఉంటాయి వీటిని మనం మైనస్ ఎల్ కామ మైనస్ ఎల్ ప్లస్ వన్ కామ సున్నా కామ వన్ కామ ప్లస్ ఎల్ మైనస్ వన్ ప్లస్ ఎల్ సూచిస్తూ ఉంటాము ఐస్కాంత క్వాంటమ్ సంఖ్యను మనకు లాండే అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించడం అని చెప్పుకున్నాము దీన్ని స్మాల్ ఎమ్ సూచిస్తాము ఎం యొక్క విలువలన్నీ కూడా ఎల్ విలువలపై ఆధారపడి ఉంటాయి సో ఎల్ యొక్క విలువలు టూ ఎల్ ప్లస్ వన్ కి సమానంగా ఉంటాయి ఉదాహరణకు ఎల్ఈ ఈక్వల్ టు త్రీ అయిన కనుక మనం తీసుకున్నట్లయితే అప్పుడు ఎం అయస్కాంత్ క్వాంటం సంఖ్య విలువలు ఎంఎల్ విలువలు మైనస్ త్రీ మైనస్ టూ మైనస్ వన్ సున్నా ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీగా మొత్తం ఏడు విలువలను కలిగి ఉంటాయి ఈ ఏడు విలువల యొక్క మనము సూత్రంలో ప్రతిపాదిస్తే టూ ఎల్ ప్లస్ వన్లో ప్రతిపాదిస్తే టూ ఎల్ ప్లస్ వన్ అంటే టూ ఇంటూ త్రీ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ సిక్స్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ సెవెన్ విలువలు ఉంటాయి ఐస్కాంత క్వాంటం సంఖ్య పరమాణువులో గల ఆర్బిటాల యొక్క ప్రాదేశిక దిగ్విన్యాసాన్ని తెలుపుతుంది మరి ఐస్కాంత క్వాంటం సంఖ్యలో ఎందుకు ఫస్ట్ ప్రధాన క్వాంటం సంఖ్య నీళ్లు ప్రతిపాదించాడు స్థిర కక్షలు చెప్పాడు వాటి శక్తులు వాటి పరిమాణాలు గురించి వివరించాడు మరి ఆ ప్రధాన కక్షలో ఉండేటువంటి ఉపకక్షల గురించి చెప్పినటువంటి సంఖ్య యజమతల్ క్వాంటం సంఖ్య లేదా కోనేద్ర ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య దాని తర్వాత అందులో ఉండేటువంటి ఆర్బిటాల యొక్క ప్రాదేశిక దిగ్విన్యాసం అంటే ఎక్స్క్షం పరంగా వైయక్షం పరంగా మరియు జడక్షం పరంగా మూ త్రిమితీయ ఆకారంలో త్రీ డి షేపులు ఏ విధంగా అమర్చబడి ఉన్నాయి ఒక ఆర్బిటాలకు మరొక ఆర్బిటాలతో పోలిస్తే అవి ఏవే విధ విధంగా సరిపోలు ఉన్నాయి లేదా ఏవే విధంగా భేదపరిచి ఉన్నాయి అనేటువంటి వివరాలను అందించడానికి ఈ అయస్కాంత క్వాంటం సంఖ్య ప్రధానంగా ఉపయోగపడుతుంది అంటే ఆర్బిటాల్ యొక్క ప్రాదేశిక దిగ్విన్యాసాన్ని వివరించేటువంటి సంఖ్య అయస్కాంత క్వాంటం సంఖ్య దీని ఆధారంగా చూసినట్లయితే మనకి మొదటి ఆకృతిని చూసినట్లయితే గోళాకృతిని మనం చూస్తూ ఉన్నాం ఎక్సక్షం వైయక్షం జడక్షం పరంగా గోళాకృతిలో ఉండేటువంటి ఒక ఆర్బిటాల్ ప్రాదేశిక విన్యాసాన్ని చూస్తున్నాం అదేవిధంగా రెండవ చిత్రంలో మరి దీర్ఘ వృత్తాకార కక్షలు ఉండేటువంటి ఎక్స్ వైద్య దక్షాల మీద అది ఏ విధంగా తన యొక్క ప్రాదేశిక విన్యాసాన్ని ప్రదర్శిస్తుందో చూస్తూ ఉన్నాం ఇక్కడ చూసినట్లయితే ఎంఈజీక్వల్స్ ఉన్నా ఎంఈజిక్వల్ మైనస్ వన్ ఎంఈజీక్వల్ ప్లస్ వన్ గా విలువలు ఉన్నట్లయితే మరి ఆర్బిటాల్ యొక్క ఆకృతి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం అయస్కాంత క్వాంటం సంఖ్య ద్వారా మనం తెలుసుకోవచ్చు ఎస్ఆర్బిటాల్లో ఎమ్మెల్యే యొక్క విలువ ఒకటే ఉంటుంది కాబట్టి దానికి ఎంఎల్ ఎమ్మెల్ఈ సున్నాగా తీసుకుంటాం అదే పిఆర్బిటాలకు వచ్చేసరికి ఎమ్మెల్యే యొక్క విలువలు మైనస్ ఒకటి సున్నా ప్లస్ ఒకటిగా ఉంటాయి అంటే మూడు విలువలు ఉంటాయి పీఆర్బిటాలకు మూడు విలువలు ఉంటాయి అంటే మూడు రకాలుగా ఇది విన్యాసాన్ని కలిగి ఉంటుంది అది ఎక్సక్ష పరంగా పిఎక్స్ పివై పిజెడ్ ఇవన్నీ కూడా ఒకే ఆర్బిటాలకు చెందినవి కాబట్టి సమాన శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి వీటిని సమశక్తి ఆర్బిటాలు అని అంటారు ఈ విధంగా ఎస్ఆర్బిటాలు పిఆర్బిటాలు డిఆర్బిటాలు ఎఫ్ఆర్బిటాలకు సంబంధించినటువంటి ప్రాదేశిక దుగ్గియాస్త్రాలను మరి అయస్కాంత పాండల సంఖ్య వివరిస్తూ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి ఎన్ఈజీ కోర్టు వన్ అయితే ఎల్ఈజీ కోర్టు సున్నా అనేటువంటి విషయం మనకు తెలిసిందే దాని ఆధారంగా చూస్తే మొదటి ప్రధాన కక్షలో మొదటి ఉపకక్ష ఎల్ఈీ కొలు ఉన్నాయి అయినప్పుడు మరి అది కలిగి ఉండే ఆర్బిటాలను మనము ఆర్బిటాల్ అని అంటాము ఈ ఎస్ఆర్బిటాలు యొక్క ఆకృతిని చూసినట్లయితే గోళాకారంగా ఉంటుంది ఈ విధంగా మొదటి కక్షలో ఉండే మొదటి కక్షలో ఉండే ఉపకక్షలోని ఆర్బిటాల్ యొక్క ఆకృతిని దిగ్విన్యాసాన్ని అది ఏ విధంగా మరి ఉంటుంది అనేటువంటి విషయాన్ని అయస్కాంత పాంట సంఖ్య వివరిస్తుంది ఎన్ఈజి కోర్టు ఒకటి ఎల్ఈజి కోర్టు సున్నా అయితే ఎంఎల్ అంటే అయస్కాంత పాంటం సంఖ్య యొక్క విలువ కూడా సున్నా అవుతుంది అలా సున్నా అయినప్పుడు అది ఎస్ఆర్ బిఠాలు అవుతుంది దాని ఆకృతి గోళాకృతిగా ఉంటుంది ఇక చూసినట్లయితే ఎస్ఈజీ కోర్టు సున్నా కాబట్టి ఇది గోళాకార ఆకృతి ఉంటుంది ఎక్స్ అక్షం వైఅక్షం జడ్ అక్షం ప్రధానం కూడా గోళాకృతిలో ఉంటుంది ఎస్ఆర్పిటాల్కు ఐస్కాన్టర్ కాంటం యొక్క విలువ ఎంఎల్ విలువ సున్నాగా ఉంటుంది అయితే మొదటి ప్రధాన కక్షలో కూడా ఎం విలువ ఎంఎల్ విలువ సున్నా ఉంటుంది కాబట్టి వన్ ఎస్ఆర్బిటాల్ ఉంటుంది టూ ఎస్ఆర్బిటాల్ ఉంటుంది రెండవ ప్రధాన కక్షలో మూడవ ప్రధాన కక్షలో త్రీ ఎస్ఆర్బిటాల్ ఉంటుంది ఈ విధంగా ఆర్బిటాల యొక్క ఆకృతులను వివరిస్తూ ఉంటుంది అలాగే ఒకవేళ ఎంఈసీ కోర్టు ఎల్ఈ కోర్టు ఒకటి అయితే అది ఆర్బిటాల్ అవుతుంది పిఆర్బిటాలు అవుతుంది కాబట్టి ఆ పిఆర్బిటాల యొక్క ఎంఎల్ విలువలు మైనస్ ఒకటి సున్నా ప్లస్ ఒకటి ఉంటుంది అంటే మూడు ఆర్బిటాలను కలిగి ఉంటుంది ఈ మూడు ఆర్బిటాల యొక్క ఆకృతి డంబేల్ ఆకృతిలో ఉంటుంది కాబట్టి టిఆర్బిటాలకు అయస్కాంత క్వాంటం సంఖ్య ఎంఎల్ యొక్క విలువలు మైనస్ ఒకటి సున్నా ప్లస్ ఒకటిగా ఉంటుంది మరియు ఇది రెండవ ప్రధాన కక్ష అయినటువంటి ఎన్ఈీక్వల్ట్ టూలో ఉండేటువంటి ద్రవ్యవేగ క్వాంటం విలువలు ఎల్ఈక్వల్ట్ సున్నా మరియు ఒకటి తీసుకున్నట్టయితే సున్నానేమో ఆర్బిటాల్ కలిగి ఉంటుంది కాబట్టి అది టూ ఎస్ఆర్బిటాల్ ఆర్బిటాల్ అవుతుందని అయస్కాంత క్వాంటం సంఖ్య వివరిస్తుంది అలాగే ఎన్ఈీ కోర్టు రెండులో మరి మొద రెండవ ఉపకక్ష విలువ ఎల్ఈీ కోర్టు ఒకటి అవుతుంది కాబట్టి దాది పిఆర్బిటాను కలిగి ఉంటుంది ఆ పిఆర్బిటాలకి అయస్కాంట విలువలు ఎంఎల్ విలువలు మైనస్ ఒకటి సున్నా ప్లస్ ఒకటి ఉంటుంది కాబట్టి మూడు ఆర్బిటాలు ఉంటాయి ఆ మూడు ఆర్బిటాలు ఎక్స్ అక్షం పరంగా ఉండేవి పిఎక్స్ అక్షం పరంగా ఉండేటివివై జెడ్ అక్షం పరంగా ఉండేది పిజెడ్ ఈ విధంగా మూడు పిఆర్బిటాలు విన్యాసాన్ని కలిగి ఉంటాయని వివరిస్తుంది అలాగే డిఆర్బిటాల్ను తీసుకున్నప్పుడు డిఆర్బిటాల్కు ఎంఎల్ విలువలు ఐదు ఉంటాయి ఎందుకు ప్రధాన క్వాంటం సంఖ్య విలువ మూడు ఎల్ యొక్క విలువలు సున్నా ఒకటి రెండు సున్నాకి ఎస్ఆర్బిటాల్ కాబట్టి ఇది మూడవ ప్రధాన కక్ష కాబట్టి త్రీ ఎస్ ఉంటుంది ఎలిజికల్ట్ వన్ అంటే త్రీ పి ఆర్బిటాల్ అవుతుంది మరి ఎల్ఈ ఈక్వల్ టు టూ వద్ద మనం తీసుకున్నప్పుడు దానికి ఐదు అయస్కాంత పాంట్ విలువలు ఉంటాయి అవి మైనస్ టూ మైనస్ వన్ సున్నా ప్లస్ వన్ ప్లస్ టూ కాబట్టి డి ఆర్బిటాలకు ఐదు విలువలు ఉంటాయని చెప్పాడు ఈ ఐదు విలువలు సంబంధించిన ఆర్బిటాలు సమాన శక్తిని కలిగి ఉంటాయి మరియు ఈ ఆర్బిటాలు ఉన్న యొక్క ఎక్స్ వై అక్షరాల పరంగా ఉండేది డిఎక్స్ వై తర్వాత డివైజెడ్ తర్వాత డి జెడ్ ఎక్స్ తర్వాత డిఎస్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ తర్వాత డి జెడ్ స్క్వేర్ గా ఉంటుంది ఈ విధంగా ఒక ఉపకర్పరములో ఉండేటువంటి ఆర్బిటాళ్లకు ఒకే శక్తిని కలిగి ఉంటాయి వాటి యొక్క విన్యాసాలు ఈ విధంగా ఉంటాయి అని చెప్పారు మరి డి ఆర్బిటాల్ యొక్క ఆకృతి ఎలా ఉంటుంది అని చెప్పి మనం చూస్తే ఎన్ఈీ కోర్ట్ త్రీ అయినప్పుడు ఎల్ఈజి కోర్ట్స్ ఉన్న ఒకటి రెండు అయినప్పుడు ఆ ఎల్ యొక్క రెండో విలువకి ఉండేటువంటి అయస్కాంత క్వాంటమ్ విలువలు మైనస్ టూ మైనస్ వన్ సున్నా ప్లస్ వన్ ప్లస్ టూ అయినప్పుడు అది త్రీ డి ఆర్బిటాల్ గా ఉంటుంది ఈ త్రీ డి ఆర్బిటాల్ లేదా డి ఆర్బిటాల్ యొక్క ఆకృతిని చూస్తే ఇది డబుల్ డంబేల్ షేప్ లో ఉంటుంది అంటే రెండు వైపులో డంబేల్ షేప్ ఉంటుంది కాబట్టి డబుల్ డంబేల్ షేప్ అని అంటాము ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ అక్షం పరంగా వైఅక్షం పరంగా విన్యాసం ఉండేటువంటి మొదటి దాన్ని మనము టిఎక్స్ వై అంటాం అలాగే వైజెడ్ పరంగా ఉన్నట్లయితే డి వైజెడ్ అంటాం జెడెక్స్ పరంగా ఉన్నట్లయితే దాన్ని డి జెడెక్స్ అంటాము అలాగే ఎక్స్ అక్షము అక్షం మీద ఉంటే డి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటాము ఓన్లీ జెడ్ అక్షం మీదనే ఉన్నట్లయితే దాన్ని డి జెడ్ స్క్వేర్ అని కూడా అంటాము ఈ విధంగా డి ఆర్బిటాల యొక్క మరి ఆకృతులను వివరించడం జరుగుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్ఆర్బిటాల్ యొక్క ఐస్కాంత క్వాంటం విలువ సున్నా ఉంటుంది అంటే ఎంఎల్ విలువ ఎల్ఈీ కొట్ సున్నా అయితే కోనీ ద్రవ్యవేగ క్వాంటమ్ సంఖ్య విలువ సున్నా అయితే ఎంఎల్ విలువ కూడా సున్నా అవుతే అది ఎస్ఆర్బిటాల్ అవుతుందని దాని యొక్క ఆకృతి గోళాకృతిలో ఉంటుంది అని చెప్పి చెప్పవచ్చు అలాగే కోనీ ద్రవ్యవేగ క్వాంటం విలువ ఎల్ఈీ కొట్ ఒకటి అయితే దాని యొక్క విన్యాసాలు మైనస్ వన్ సున్నా ప్లస్ వన్ గా దాని యొక్క ఐస్కాంత క్వాంటం విలువలు ఉంటాయి వాటి యొక్క ఆకృతి డంబేల్ షేప్లో ఉంటుంది అని చెప్పి లేదా డంబేల్ ఆకృతిలో ఉంటుంది అని చెప్పవచ్చు అదేవిధంగా అయస్కాంత క్వాంటం విలువ ఎల్ఈీ కొర్టు టూకి మైనస్ టూ మైనస్ వన్ సున్నా ప్లస్ వన్ ప్లస్ టూగా ఉంటాయి కాబట్టి అవి డిఆర్ బిటాలని వీటి యొక్క విలువలు ఐదుగా ఉంటాయని ఇవి డబుల్ డంబేల్ ఆకృతిలో ఉంటాయని చెప్పవచ్చు అలాగే ఎల్ఈీ కొర్టు త్రీకి మరి మైనస్ త్రీ మైనస్ టూ మైనస్ వన్ సున్నా ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ కూడితో కూడిన ఏడు అయస్కాంత క్వాంటం విలువలు ఉంటాయి వాటిని ఎఫ్ఆర్ బిటాలు అని చెప్పి మనము వివరించుకోవడానికి ఈ సంఖ్యలు ఉపయోగపడుతూ ఉంటాయి ఇక్కడ మనం చూసినట్లయితే పుస్తకంలో ఇచ్చిన పట్టిక లాంటిదే మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది ఇక్కడ ఒకవేళ అయస్కాంత క్వాంటం విలువ మరి ఏ విధంగా పోనిద్ర వివేక క్వాంటం విలువ లేదా క్వాంటం విలువలపై ఆధారపడి ఉంటుందని చూపడానికి టేబుల్ ఇవ్వడం జరిగింది ఎల్ఈజీ కోట్ సున్నా అయితే అదే అది ఎస్ఆర్బిటాల్ కలిగి ఉంటుంది దాని యొక్క అయస్కాంత క్వాంటం విలువ సున్నాగా ఉంటుంది ఎల్ఈీ కోర్టు ఒకటి అయితే అది పిఆర్బిటాల్గా ఉంటుంది దాని యొక్క అయస్కాంత క్వాంటం విలువలు మైనస్ వన్ సున్నా ప్లస్ వన్గా ఉంటుంది అవి పిఎక్స్ పివై పీచెడ్ అనేటువంటి ఆర్బిటాల రూపంలో సమశక్తిని కలిగి ఉండి ఎక్స్ అక్షం పరంగా వై అక్షం పరంగా జడక్షం పరంగా అవి విన్యాసాన్ని కలిగి ఉంటాయి ఇలా ఒక ఎస్ఆర్బిటాలకు ఒక పిఆర్బిటాలకు అలాగే డిఆర్బిటాలకు మధ్య ఉన్నటువంటి ప్రాదేశిక దృగ్వినియాసాన్ని వినియోగ వివరించడానికి ఈ అయస్కాంత విలువలు దోహదపడుతుంటాయి అదే ఎల్ఈ కోర్టు టూ అయితే డి యొక్క విలువలు మైనస్ టూ మైనస్ వన్ సున్నా ప్లస్ వన్ ప్లస్ టూ ఉంటాయి వాటి యొక్క విన్యాసాలు డి ఎక్స్ వై డి వై జెడ్ డి ఎక్స్ జెడ్ డి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డి జెడ్ స్క్వేర్ గా ఉంటుంది అదే ఎల్ ఎల్ఈజి కొల్ట్ త్రీ అయితే అది ఎఫ్ఆర్బిటాల్ అవుతుంది వాటి యొక్క విలువలు మైనస్ త్రీ మైనస్ అయంతం విలువలు ఎం మైనస్ త్రీ మైనస్ టూ మైనస్ వన్ సున్నా ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ గా ఉంటాయి వాటిని ఎఫ్ఆర్బిటాల్స్ గా మనం చెప్పవచ్చు ఈ విధంగా మనకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి టేబుల్ చూసినట్లయితే ఎల్ఈజి కొల్ సున్నా అయితే అది ఎస్ఆర్బిటాల్ ఒకటి అయితే పిఆర్బిటాల్ రెండు అయితే ఆర్బిటల్ మూడు అయితే ఎఫ్ఆర్బిటాల్ నాలుగు అయితే జిఆర్బిటాల్ గా మనకు ఉపస్థిర కక్షలు తెలుస్తూ ఉంటాయి అదేవిధంగా ప్రధాన క్వాంటం సంఖ్యతో సహా మనము ఈ విలువలన్నిటిని చూస్తే ఎన్ ఎల్ ఎం విలువని చూసినట్లయితే ఎన్ని సీక్వర్ట్లు ఒకటి అయినప్పుడు అది ప్రధాన కక్ష కే అయితే ప్రధాన క్వంటల్ సంఖ్య ఒకటి అయితే యజమాతల క్వాంటల్ సంఖ్య సున్నా అవుతుంది అప్పుడు ఉండే ఆర్బిటాల్ ఎస్ఆర్బిటాల్ అవుతుంది దాంట్లో ఉండేటువంటి ఎంఎల్ విలువ ఒకటే ఉంటుంది ఈ విధంగా ఎల్ అయితే రెండవ ప్రధాన కక్షలో రెండు యజముతలు కాంటాన్ సంఖ్య విలువలు ఉంటాయి అవి సున్నా మరి ఒకటి సున్నా అనేమో ను సూచిస్తే ఒకటేమో చూసిస్తుంది సూచిస్తుంది ఎస్ఆర్బిటాల్ ఒకటే ఉంటుంది అది గోళాకృతిలో ఉంటుంది పిఆర్బిటాలు మూడు ఉంటాయి పిఎక్స్ పివై పీ జైడ్ అవి డంబెల్ లో ఉంటాయి అదే ప్రధాన క్వాంటం సంఖ్య విలువ మనం క్యాపిటల్ ఎమ్ తో చూసిస్తే అది మూడో ప్రధాన కక్ష అవుతుంది దాని క్వాంటం నెంబర్ మూడు ఎన్నిజీ కోటు మూడు అవుతే యజమాతల విలువలు మూడు ఉంటాయి అంటే మూడు ఉపకక్షలు ఉంటాయి మొదటి ఉపకక్ష ఎల్జికొట్ సున్నా రెండవ ఉపకక్ష ఎల్ఈికొట్టు ఒకటి మూడవ ఉపకక్ష కోట్ రెండు మరి మొదటి ఉపకక్ష సున్నా రెండవ దానికి ఒకటికి ఆర్బిటాల్ మరి మూడవది మూడవ ఉపకక్ష విలువ రెండుకి డిఆర్బిటాల్ ఉంటుంది లో ఒకే ఒక ఆర్బిటాల్ ఉంటుంది పి పిఆర్బిటాలో మూడు ఆర్బిటాల్ ఉంటాయి డి లో ఐదు ఆర్బిటాల్స్ ఉంటాయి మరి ఈ విధంగా మరి ఒకటి మూడు ఐదు అనేటువంటి విలువల్ని అయస్కాంత క్వంట సంఖ్య చెప్తూ ఉంటుంది ఉపస్థిర కక్షలో ఉండే ఆర్బిటాల సంఖ్యను ఈ విధంగా మనం నిర్ధారించవచ్చు అదే విధంగా ప్రధాన కొండ సంఖ్య నాలుగు అయినట్లయితే యజమాత కొండ సంఖ్య విలువలు సున్నా ఒకటి రెండు మూడు ఉపస్థిర కక్షలు ఎస్ ఎఫ్ అంటే లో ఒక ఆర్బిటాల్ పిలో మూడు పి ఆర్బిటాలు మళ్ళీ పిఎక్స్ పివై పిజైడ్ డిలో ఐదు ఎఫ్ లో ఏడు ఉంటాయని అయస్కాంత సంఖ్య వివరిస్తూ ఉంటుంది ఇలా మనకు పుస్తకంలో ఉన్నటువంటి పై టేబుల్ చూడండి ఆ ఎల్ఈీ కోట్ సున్నా అయితే ఉపకర్పురం పేరు ఎస్ ఆర్బిటర్ దాంట్లో ఉండేటువంటి ఆర్బిటాల సంఖ్య ఒకటి ఈ విధంగా మీరు పట్టికను మన పుస్తకంలో ఉన్న పట్టికను నింపాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఎల్ఈజి కోట్ ఒకటి అయితే ఉపకర్పురం పేరు పి దాంట్లో ఉండే ఉపకర్పరాల సంఖ్య మూడు అలాగే ఎల్ఈజి కోట్ రెండు అయితే ఉపకర్పురం పేరు లేదా ఆర్బిటాల్ పేరు డి దాంట్లో ఐదు ఆర్బిటాల్ ఉంటాయి మరి ఎల్ఈీ కోట్ మూడు అయితే ఉపకర్పరం ఎఫ్ఆర్బిటాల్ మరి ఉపకర్పరాల సంఖ్య ఏడుగా ఉంటాయి అలాగే మన పుస్తకంలో ఉన్నటువంటి ఆర్బిటాల యొక్క బొమ్మలు చూస్తే ఎస్ఆర్బిటాల్ గోళాకృతిలో ఉంటుంది పిఆర్బిటాల్ ఆకారంలో ఉండి మూడు విలోనకలు ఉంటాయి పిఎక్స్ పివై పిజెడ్ అలాగే డిఆర్బిటాల్లో ఐదు ఉంటాయి ఈ విధంగా మనము వీటిని వివరించుకోవడానికి అయస్కాంత క్వాంట సంఖ్యను వివరిస్తూ ఉంటాము దానికి సంబంధించిన పట్టిక కూడా మనకు ఇక్కడ పుస్తకంలో ఇవ్వడం జరిగింది అదే పట్టికను ఇక్కడ నేను మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను మనం ఇంతకుముందు చెప్పుకున్న పట్టికే ఇక్కడ మళ్ళీ రాయడం జరిగింది మొద ప్రధాన కక్ష ఒకటి అయితే యజమాత క్వాంటం సంఖ్య విలువ ఎల్ఈజీ కోల్ సున్నా అయస్కాంత క్వాంటం సంఖ్య విలువ కూడా సున్నా ఆ యస్కాంత సంఖ్య విలువ ఎంఎల్ సున్నా అయితే ఆ ఒక ఆర్బిటాల్ లేదా ఉపకర్పనం యొక్క సంకేతం వన్ ఎస్ అంటే ఒకటో కక్షలోని ఎస్ ఆర్బిటాల్ దాంట్లో ఉండే ఆర్బిటాల సంఖ్య కూడా ఒకటి అది గోల్లాకృతిలో ఉంటుంది అదేవిధంగా ప్రధాన కొండల సంఖ్య రెండు అయినట్లయితే మరి దాంట్లో ఉండేటువంటి విలువలు సున్నా మరియు ఒకటి మరి దాని యొక్క ఎంఎల్ విలువలు చూసినట్లయితే సున్నాకి సున్నా అనే ఉంటుంది కానీ ఒకటికి మైనస్ ఒకటి సున్నా ప్లస్ ఒకటిగా ఉంటాయి రెండో ప్రధాన కక్షలో ఉన్నటువంటి మరి రెండు ఆర్బిటాల్ ఏంటి ఏంటి అంటే టూ ఎస్ ఆర్బిటాలు మరియు టూ ఆర్బిటాల్ టూ ఏఎస్ ఆర్బిటాల్ ఒకటే ఉంటుంది అది గోళాకృతిలో ఉంటుంది ఆర్బిటాల్ మాత్రం మూడు రకాలుగా వైజెడ్ అక్షాల పరంగా విన్యాసాన్ని కలిగి ఉంటాయి కాబట్టి పిఎక్స్ పీవై పీజెడ్ మరి మూడిటికి కూడా సమాన శక్తి ఉంటుంది కాబట్టి వీటిని సమశక్తి ఆర్బిటాల్ అని కూడా అంటారు అంటే లో ఉన్నటువంటి పిఎక్స్ పివై పిజెడ్ ఈ మూడు కూడా ఒకే శక్తిని కలిగి ఉన్నటువంటి సమశక్తి ఆర్బిటాల్ అదేవిధంగా ప్రధాన క్వాంటల్ సంఖ్య మూడు తీసుకున్నట్లయితే కోని వేగ క్వాంటల్ సంఖ్య విలువలు ఎల్ఈజి కొల్ సున్నా ఎల్ఈజి కోల్ ఒకటి ఎల్ఈీ ఈక్వల్ టు రెండు దీంట్లో అయస్కాంత క్వాంటం విలువలు ఎల్ఈజి కొల్ సున్నా అయితే సున్నా ఎల్ఈజి కోట్ ఒకటి అయితే మైనస్ ఒకటి ప్లస్ సున్నా ప్లస్ ఒకటి ఎల్ఈీ కొల్ట్ రెండు అయితే ఎంఎల్ అంటే అయస్కాంత క్వాంటమ్ విలువలు మైనస్ రెండు మైనస్ ఒకటి సున్నా ఒకటి రెండు ఈ విధంగా చూస్తే మూడో ప్రధాన క్వాంటం సంఖ్యలో మూడు ఉపకక్షలు ఉన్నాయి అవి త్రీ అందులో మూడు ఉపకర్పరాలు అంటే మూడు ఆర్బిటాలు ఉన్నాయి ఒకటి త్రీ ఎస్ ఒకటి త్రీ పి ఒకటి త్రీ డి త్రీ ఎస్ ఆర్బిటాల్ ఒకటే ఉంటాయి గోళాకృతిలో ఉంటుంది త్రీ పి ఆర్బిటాలు మూడు సమాశక్తి కలిగి ఉంటాయి మూడు ఉంటాయి మూడు పిఎక్స్ పివై పిజైడ్ అదే విధంగా ఆర్బిటాల్ ఉంటుంది డిఆర్బిటాలో మైనస్ టూ మైనస్ వన్ సున్నా ప్లస్ వన్ ప్లస్ టూ కాబట్టి ఐదు విలువలు ఉంటాయి ఈ ఐదు విలువలు మనకి ఇక్కడ డబుల్ డన్ బెల్ షేప్ లో ఉంటాయి అలాగే నాలుగవ ప్రధాన క్వాంటం సంఖ్య తీసుకున్నప్పుడు అయస్కాంత క్వాంటం సంఖ్య యొక్క విలువలు సున్నా మైనస్ ఒకటి సున్నా ప్లస్ ఒకటి మైనస్ రెండు మైనస్ ఒకటి సున్నా ప్లస్ ఒకటి ప్లస్ రెండు మైనస్ మూడు మైనస్ రెండు మైనస్ ఒకటి సున్నా ప్లస్ ఒకటి ప్లస్ రెండు ప్లస్ మూడు అంటే నాలుగవ ప్రధాన క్వాంటం సంఖ్యలో నాలుగు ఉపకక్షలు ఉంటాయి నాలుగు ఉపకక్షల్లో నాలుగు ఉపకర్పరాలు ఉంటాయి ఒకటి ఫోర్ ఎస్ ఒకటి ఫోర్ పి ఒకటి ఫోర్ డి ఒకటి ఫోర్ ఎస్ ఈ విధంగా ఒక కక్షలో ఉండేటువంటి ఉపకక్షలు ఆ ఉపకక్షలు ఉండే ఉపకర్పరాలు లేదా ఆర్బిటార్లు వాటి యొక్క సంఖ్య వాటి యొక్క విన్యాసాన్ని వివరించేటువంటి అయస్కాంత ఐస్కాంటాంత సంఖ్య దానికి సంబంధించిన పట్టిక మన టెక్స్ట్ బుక్ లో ఉంది మరి ఒక్కొక్క ఆర్బిటాలు ఎన్ని ఎలక్ట్రాన్లు గరిష్టంగా పడతాయి దీన్ని టూ ఎన్ స్క్వయర్ అనే సూత్రంతో మనం రాసుకోవచ్చు టూ ఎన్ స్క్వయర్ ఇది ఆల్రెడీ మీకు తెలిసిన సూత్రమే మొదటి కర్పరం ఎస్ టు మొదటి ఉపకర్పరం ఎస్ఆర్బిటాలు తీసుకుంటే దీంట్లో పట్టేటువంటి ఆర్బిటాల్ ఒకటే ఒకటి ఉంటుంది కాబట్టి దీంట్లో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య కేవలం రెండు మాత్రమే ఉంటాయి అంటే ఏ ఆర్బిటాల్ అయినా రెండు ఎలక్ట్రాన్లు మాత్రమే గరిష్టం ఉంటాయి ఎస్ఆర్బిటాల్ ఒకటే ఒక ఉపకర్పరం లేదా ఆర్బిటాల్ ఉంది కాబట్టి అయస్కాంత పాఠం సంఖ్య కూడా ఒకటే కాబట్టి దీంట్లో పట్టే ఎలక్ట్రాన్ల సంఖ్య రెండు మరి అదే ఎల్ఈీ కోట్ ఒకటి రెండవ ఉపకక్షలో పిఆర్బిటాలను తీసుకున్నప్పుడు పిఆర్బిటాలో పిఎక్స్ పివై పిజెడ్ అనేటువంటి మూడు ఆర్బిటాల్ ఉంటాయి కాబట్టి ఒక పిఎక్స్ లో రెండు ఎలక్ట్రాన్లు లో రెండు ఎలక్ట్రాన్లు పీ జెడ్ లో రెండు ఎలక్ట్రాన్లు చొప్పున మొత్తం ఆరు ఎలక్ట్రాన్లు పడతాయి కాబట్టి లో ఆరు ఎలక్ట్రాన్లు గరిష్టంగా నిండుతాయి పిఆర్బిటాల్లో ఆరు ఎలక్ట్రాన్లు గరిష్టంగా నిండుతాయి అదేవిధంగా ఆర్బిటాల్ కి మనకు మైనస్ టూ మైనస్ వన్ సున్నా ప్లస్ వన్ ప్లస్ టూ అనేటువంటి ఐదు విలువలు ఉన్నాయి dxy వై డి dx2 డి జెడ్ ఎక్స్ డి జెడ్ అనేటువంటి ఐదు ఆర్బిటాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క లో రెండు రెండు ఎలక్ట్రాన్లు చొప్పున మొత్తం ఐదు ఆర్బిటార్లు ఐదు రెండు పది ఎలక్ట్రాన్లు గరిష్టంగా పడతాయి అంటే డి లో గరిష్టంగా పట్టే ఎలక్ట్రాన్ల సంఖ్య పది అని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆర్బిటాల్లో పద్నాలుగు ఎలక్ట్రాన్లు నిండి ఉంటాయి ప్రతి ఉపకర్పణంలో ఉండే ఆర్బిటార్ల సంఖ్యకు రెట్టింపు సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉంటాయి ప్రతి ఉపకర్పురంలో ఉండే ఆర్బిటాల్ల సంఖ్యకి రెట్టింపు సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉంటాయి ఉదాహరణకి ఎన్ఇజికల్ట్ ఒకటి మొదటి ప్రధాన కక్ష తీసుకుంటే దాంట్లో కోనే ద్రవ్యోగ క్వాంటం విలువ ఎల్ఈీ కోట్ సున్నా అయితే మరి దాంట్లో ఉండేటువంటి ఉపకర్పరం లేదా ఆర్బిటాల్ అంటే అదే అస్కాంత క్వాంటం సంఖ్య ఎంఎల్ఈ కొల్ట్ సున్నా అయితే అది ఆర్బిటాల్ ఈ ఎస్ఆర్బిటాల్ ఎన్ని ఎలక్ట్రాన్లు పడతాయి మనం ఇంతకుముందు చూసిన పట్టిక ద్వారా కేవలం రెండు ఎలక్ట్రాన్లు మాత్రమే గరిష్టంగా నింపగలుగుతాం కాబట్టి ఒక ఆర్బిటాల్లో రెండు ఎలక్ట్రాన్లు గరిష్టంగా నిండుతాయి దీని తర్వాత మరి ఒక్కొక్క ఆర్బిటాల్లో రెండు రెండు ఎలక్ట్రాన్లు నిన్నాయి ఈ రెండు రెండు ఎలక్ట్రాన్లు ఏ విధంగా అమరి ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసడానికి ఉపయోగపడేటువంటి సంఖ్య స్పిన్ క్వాంటం సంఖ్య ఈ స్పిన్ క్వాంటం సంఖ్యలో అయస్కాంత క్వాంటం సంఖ్య యొక్క విలువలు మరి రెండుగా ఉన్నప్పుడు ఒకటి సవ్య దిశలో తిరిగితే ప్లస్ ఆఫ్ గా పైకి బాణం గుర్తుతోటి అపసవ్య దిశలో తిరిగితే మైనస్ ఆఫ్ గా కింది బాణం గుర్తుతో చూయించేటువంటి సంఖ్యని స్పిన్ క్వాంటం సంఖ్య అంటారు అంటే తన చుట్టూ తాను ఆత్మభ్రమణం చెందేటువంటి విషయాన్ని ఇక్కడ వివరిస్తూ ఉంటుంది దీనిని ఉలెన్ బేక్ మరియు గౌడ్ స్మిత్ అనేటువంటి శాస్త్రవేత్తలు చూపించడం జరిగింది దీని ఎంఎస్ అనేటువంటి అక్షరంతో చూపిస్తాం లేదా ఎస్తో చూపిస్తాం ఇక్కడ చూడండి సవ్య దిశలో తిరిగేటువంటి ఏమో పైకి బాణం గుర్తుతోటి ప్లస్ ఆఫ్తో సూచిస్తున్నాము అపసవ్య దిశలో తిరిగే ఎలక్ట్రాన్ ఏమో మైనస్ గుర్తుతోటి కింది బాణం గుర్తుతోటి చూపించడం జరుగుతుంది ఎలక్ట్రాన్ సవ్య దిశలో తిరుగుతే ప్లస్ ఆఫ్ పైకి బాణం గుర్తు ఎలక్ట్రాన్ అపసవ్య దిశలో తిరిగితే మైనస్ ఆఫ్ దాన్ని కింది బాణం గుర్తు చూపిస్తాం దీన్నే స్పిన్ అని కూడా అంటాము స్పిన్ పంటల సంఖ్య అంట ఎలక్ట్రాన్ విన్యాసము ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అని అంటే ఏమిటి అంటే పరమాణువులో ఉండే కర్పరాలు ఉపకర్పరాలు ఆర్బిటాలు మరి అందులో ఎలక్ట్రాన్లు ఏ విధంగా నిండి ఉంటున్నాయి అనేటువంటి విషయాన్ని వివరించే విషయాన్ని మనం ఎలక్ట్రాన్ అమెరికా లేదా ఎలక్ట్రాన్ విన్యాసం అంటుంది దీని లో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అని అంటాం అంటే ఇప్పుడు పరమాణం ఉంటుంది అందులో ప్రధాన కర్పరం విలువ ఉంటుంది అందులో ఉపకర్పరాలు ఎల్ విలువలు ఉంటాయి మళ్ళీ అందులో ఆర్బిటాలు విలువలు ఉంటాయి అందులో ఎలక్ట్రాన్ సవ్య దిశలో తిరిగేది అపసవ్య సవ్య తిరిగేది అంటే స్పిన్ విలువలు వీటన్నిటిని కలిపి ఒక ఎలక్ట్రాన్ ఆ ఆర్బి పరమాణులు ఏ విధంగా మరి ఉంది అని చెప్పే మనం చెప్పే విషయాన్ని దాని అమరికను చెప్పేదాన్ని ఎలక్ట్రాన్ విన్యాసము అంటారు ఈ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని వివరించడానికి సూచించే సాంకేతము ఎన్ఎల్ ఎక్స్ ఈ పద్ధతిలో మనం సాంకేత రూపంలో రాస్తాము ఎన్ అంటే ప్రధాన క్వాంటం విలువ ఎల్ అంటే అధిముతల క్వాంటం విలువ ఎక్స్ అంటే అందులో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య ఇక్కడ చూడండి ఎన్ అంటే ప్రధాన శక్తి స్థాయి లేదా ఎన్ విలువ ఎల్ అంటే ఉపశక్తి స్థాయి విలువ అంటే అజిముతల్ క్వాంటం విలువ లేదా కోనేద్ర వివేక క్వాంటం విలువ ఎక్స్ అంటే అందులో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య ఇక్కడ చూసినట్లయితే హైడ్రోజన్ పరమాణువు ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది జెడీజ్ ఈక్వల్ టు ఒకటి అంటే ఇది మొదటి ప్రధాన కక్షలో చేరుతుంది కాబట్టి ఇక్కడ వైట్ కలర్లో ఒకటి అని అంకె ఉంది చూడండి అది ప్రధాన సంఖ్య ఒకటి ఒకటో కర్పరంలోని ఒకటో ఉపకర్పరం అంటే ఎల్ విలువ కోనే ద్రవ్యవేగం ఎల్ విలువ సున్నా అదేవిధంగా ఐస్కాంత పాటం విలువ ఎంఎల్ విలువ కూడా సున్నా అంటే ఎస్ఆర్బిటా ఈ ఎస్ఆర్బిటాలో పట్టే ఎన్ని ఎలక్ట్రాన్లు రెండు కానీ ఇక్కడ ఉన్నది ఎంత ఒకటే కాబట్టి పైన ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య ఒకటి రాశి ఈ విధంగా వన్ ఎస్ వన్ అని మనము సాంకేతిక రూపం రాస్తే ఇది హైడ్రోజన్ పరమాణు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం అని చెప్పచ్చు అలాగే ఇంకోటి చూద్దాం హీలియం పరమాణు దీని పరమాణు సంఖ్య అంత జడ్ ఈజ్ ఈక్వల్ టు రెండు అంటే ఇందులో రెండు ఎలక్ట్రాన్లు ఉంటాయి ఈ రెండు ఎలక్ట్రాన్లు ఎక్కడెక్కడ ఉంటాయని చూస్తే ఫస్ట్ ఈ రెండు ఎలక్ట్రాన్లు మొదటి ప్రధాన కక్ష అయినటువంటి ఎన్నిజీ ఒకటి ప్రధాన కక్షలో ఉంటుంది కాబట్టి వన్ రాసుకుంటాం దీని యొక్క ప్రధాన కక్ష విలువ ఎన్నిజీ ఒకటి కాబట్టి అజిముత క్వాంటం విలువ ఎల్ఈీ కోట సున్నా కాబట్టి ఎంఎల్విలో కూడా సున్నా కాబట్టి ఇది ఎస్ఆర్బిటాలో ఉంటాయి కాబట్టి ఎస్ రాసుకుంటాం రెండు ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి ఒకటి సవ్య దిశలో ప్లస్ ఆఫ్ గా రెండోది ఎఫసవ దిశలో మైనస్ ఆఫ్ గా మొత్తం రెండు ఎలక్ట్రాన్లు పడతాయని రాసుకుంటాం అంటే వన్ ఎస్ టూ అని రాస్తాం వన్ ఎస్ టూ అని రాస్తే ఇది హీలియం పరమాణు రెండు ఎలక్ట్రాన్లు కలిగి ఉన్నది మొదటి ప్రధాన కక్షలోని ఎస్ఆర్బిటాలో ఈ రెండు ఎలక్ట్రాన్లు నిన్నాయని ఇలా సంక్షిప్త రూపంలో ఏదో సాంకేత రూపంలో రాస్తాం అలాగే లిథియం తీసుకున్నట్లయితే లిథియం యొక్క పరమాణు సంఖ్య మూడు దీంట్లో ప్రధాన క్వాంటం సంఖ్య విలువ ఒకటి మరి ఎస్ఆర్బిటాల్లో రెండు నిండినే మరి ఇంకొకటి మిగిలి ఉంది కదా ఆ మిగిలింది ఎక్కడికి పోద్ది రెండవ ప్రధాన కక్షలకు పోద్ది కాబట్టి రెండవ ప్రధాన కక్ష యొక్క విలువ రెండు అందులో ఉండే మొదటి అయస్కాంత క్వాంటం విలువ లేదా అజముద్ర క్వాంటం విలువ రెండు కూడా సున్నాలే కాబట్టి ఎస్ఆర్బిటాలో జరుగుతుంది కాబట్టి ఎస్ఆర్బిటాలో మిగిలిన ఒక ఎలక్ట్రాన్ చేరుతుంది కాబట్టి ఆ ఒక్క ఎలక్ట్రాన్ టూ ఎస్ వన్ గా మనం రాస్తాం ఈ విధంగా లిథియానికి వన్ ఎస్ టు టూ ఎస్ వన్ గా రాస్తాం అలాగే చూసినట్లయితే బెరియలేం పరమాణు కూడా ఎనల్ పద్ధతిలో చూసినట్లయితే దీని యొక్క పరమాణుల సంఖ్య నాలుగు మొదటి ప్రధాన కక్ష ఒకటిలో మరి క్వాంటం క్వాంటమీలో మరి క్వాంటం క్వాంటమీలో రెండు కూడా సున్నాలు కాబట్టి ఎస్ఆర్ లో మరి గరిష్టంగా నిండే రెండు ఎలక్ట్రాన్లు నిండిపోయినాయి అంటే వన్ అయిపోయింది మొదటి కక్ష అయిపోయింది ఇక మిగిలిన రెండు ఎలక్ట్రాన్లు ఎక్కడికి వెళ్ళాలి రెండవ కక్షలోకి వెళ్ళాలి రెండవ కక్షలో ఏమేమి ఉంటాయి ఎల్ఈజీ కొట్ సున్నా ఉంటుంది ఎల్ఈజి కొట్టు వన్ ఉంటుంది అంటే ఎస్ఆర్ బిటాల్ ఉంటుంది పిఆర్ బిటాల్ ఉంటుంది ఇక్కడ రెండు ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి ఆ రెండు ఎలక్ట్రాన్లు కూడా ఎస్ఆర్ లో చేతాయి కాబట్టి వన్ ఎస్ టూ టూ ఎస్ టూగా ఈ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాయడం జరుగుతుంది ఈ విధంగా మనము ఎలక్ట్రాన్ల యొక్క విన్యాసాన్ని రాయడానికి ప్రధాన క్వాంటం సంఖ్య మరియు యజముతల్ క్వాంటం సంఖ్య లేదా ఓనియోద్రో క్వాంటం సంఖ్య అయస్కాంత క్వాంటం సంఖ్య మరియు స్పిన్ క్వాంటం సంఖ్య మనం నాలుగు సంఖ్యలను ఉపయోగించుకొని ఆ ఎలక్ట్రాన్ ఎక్కడ పరమాణువులు ఏ విధంగా అమరి ఉంటుందో చెప్పి రాసే సంక్షిప్త రూపాన్ని ఎలక్ట్రాన్ విన్యాసం అని అంటారు ఈ విధంగా మనము దీన్ని మనం చూడాల్సిన అవసరం ఉంటుంది ఓకే